ఓ రామచంద్ర, ఆత్మని గురించి తెలుసుకున్నటువంటి వాడు, ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడు, అటువంటి మహానుభావుడైనటువంటి ఆ జ్ఞాని ఏ రకంగా ఆలోచిస్తూ ఉంటాడు, అతడి యొక్క అనుభవం ఎలా ఉంటుంది, ఈ విషయాలు చెబుతాను విను అంటూ ఆత్మజ్ఞాని యొక్క అనుభవం చెప్పడం ప్రారంభం చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ వశిష్ట మహర్షి. అయితే ఇక్కడ ఒక్క నిమిషం చూడండి, ఆత్మజ్ఞాని యొక్క అనుభవము అనేది ఎలా ఉంటుంది, అసలు ఆత్మజ్ఞాని ఏ రకమైనటువంటి భావనలు చేస్తూ ఉంటాడు అనే విషయాన్ని మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. తేజోబిందు ఉపనిషత్తు, ఆ ఉపనిషత్తులో ఆత్మజ్ఞాని యొక్క అనుభవం, ఆత్మానుభవం అనేది ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే అష్టావక్ర గీతలో ఈ జనక మహారాజు అష్టావక్రుడికి చెప్తాడు, ఆత్మానుభవం పొందినటువంటి వాడి యొక్క భావన ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి వివరిస్తాడు. ఇవన్నీ కూడా గతంలో మనం చెప్పుకున్నాం. అష్టావక్ర గీత చెప్పుకునేటప్పుడు జనకుడు ఏ రకమైనటువంటి భావనలు వెలుబుచ్చాడు అనే విషయాన్ని చెప్పుకున్నాం. అలాగే ఆత్మసాక్షాత్కారం లేదా వేదాంత విద్యాసారథి ఇవి చెబుతూ ఉన్నప్పుడు ఈ తేజోబిందు ఉపనిషత్తు ఆత్మానుభవాన్ని గురించి ఏం చెప్పింది అనే విషయాలు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు అదే విషయాన్ని మళ్లీ వశిష్ఠ మహర్షి ద్వారా మనం వినబోతూ ఉన్నాం. చూడండి, గతంలో మనం చెప్పుకున్నటువంటి విషయమే కాబట్టి కొంతవరకు మనకి దీని మీద అవగాహన అనేది ఉంటుంది. ఇప్పుడు చెబుతూ ఉన్నాడు ఈ వశిష్ఠ మహర్షి, రామచంద్ర, ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడు ఆయన ఏమనుకుంటాడు అంటే, అటువంటి మహాజ్ఞాని ఏమని భావన చేస్తూ ఉంటాడు అంటే, నేను స్వస్థుండయ్యాను, సర్వసమరస స్వభావుణ్ణైపోయాను, నిజంగా చెప్పాలి అంటే నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని, కాబట్టి నాకు శోకము అనేది లేదు, నేను జ్ఞానాన్ని పూర్తిగా సంపాదించుకున్నాను, అందుచేత కల్పనలు అనేవి ఏవి కూడా లేవు, కల్పన నుంచి నేను పూర్తిగా విముక్తి పొందాను. కల్పనల నుంచి విముక్తి పొందాను అంటే ఏమిటి కల్పన అంటే, ఈ చరాచర జగత్తే కల్పన, ఇదంతా కూడా మనస్సు చేతనే కల్పించబడింది అనే విషయాన్ని గతంలో మనం చెప్పుకున్నాం. చూడండి, ఈ కల్పనల నుంచే నేను పూర్తిగా విముక్తి పొందాను అంటే నా దృష్టిలో దృశ్యమానమైనటువంటి ఈ జగత్తు అనేది లేనే లేదు, నేను దేన్ని కూడా గ్రహించటం లేదు, ఛేదించటం లేదు. హేయోపాదేయ వర్జిత, గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం ఈ మాటను మనం. లలితా శాస్త్రానికి భాష్యం చెప్పుకునేటప్పుడు అక్కడ కూడా చెప్పుకున్నాం. చూడండి, హేయము ఉపాధేయము ఏది కూడా లేనటువంటిది, ఇవ్వటము తీసుకోవటము ఏది కూడా ఉండదు పరమేశ్వర స్వరూపానికి. అందుకే హేయోపాధేయ వర్జిత, హేయము ఉపాధేయము ఏది కూడా లేనటువంటిది. అక్కడే మనం ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్పాం. చూడండి, పరమేశ్వర స్వరూపానికి మనం ఏమి ఇచ్చినప్పటికీ కూడా అది కొన్ని రెట్లై మళ్లీ తిరిగి మనకే వచ్చేస్తుంది, తప్పించి పరమేశ్వర స్వరూపం దేని కూడా తీసుకోదు. మనం సముద్రం దగ్గరికి వెళ్లాము, సముద్రంలో ఏదో ఒక కాయో ఒక పండో వేశాం అనుకోండి, మన వాళ్ళు సామాన్యంగా ఏ గుమ్మడికాయో వేస్తూ ఉంటారు ఈ సముద్రంలో, మీరు వేసినటువంటి మరుక్షణంలోనే ఆ కాయ కాస్త బయటికి ఒడ్డు కొట్టుకొచ్చేస్తుంది, అంతే, సముద్రంలో ఉండదు. అంటే సముద్రుడు దేన్ని కూడా తీసుకోవటము అనేది జరగదు, దేన్ని కూడా అట్టి పెట్టుకోడు,
అన్నింటినీ తీసి బయటపడేసేస్తాడు, తిరిగి ఇచ్చేస్తాడు మనకి. అదే పరమేశ్వరుడు యొక్క లక్షణం. అందుకే నేను దేన్ని గ్రహించడం లేదు, దేన్ని చెయ్యించడం కూడా లేదు. ఇక్కడ గ్రహించడం లేదు, చెయ్యించడం లేదు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, గ్రహించవలసినటువంటివి చెయ్యించవలసినటువంటివి నాకు వేరుగా ఏవీ కూడా లేవు. నా దృష్టిలో అన్ని కూడా సమానమైనటువంటివి. గ్రహించవలసినటువంటివి అంటే దేని మీద నాకు ప్రేమ ఆసక్తి అభిమానం అనేది ఉన్నది అని, చెయ్యించవలసినటువంటివి అంటే దేని మీద నాకు అనాసక్తత అనేది ఉన్నది అని, అటువంటివేం లేవు. నాకు గ్రహించాల్సినవి కాని చెయ్యించాల్సినవి కాని ఏవి కూడా లేవు. అంటే దేని మీద నాకు ఆసక్తి లేదు, అనాసక్తి అనేది లేదు. ఈ శరీరం ఉన్నది అనేటటువంటి మాటను నేను నమ్మను. ఎందుకంటే ఈ శరీరం శాశ్వతం కాదు, ఇది నాశనం అయిపోయేది. అలా అని ఈ శరీరాన్ని చెయ్యించవలసిన అవసరం నాకేం లేదు. ఈ శరీరము అంటే రక్తము, మాంసము, ఎముకలు మొదలైనటువంటి ఈ ధాతువులతో తయారైంది. ఈ శరీరము అనేది నా యొక్క ఒకనొక చిక్కల మాత్రమే. బ్రహ్మము అనబడేటటువంటి నిత్యమైనటువంటి సత్యాన్ని నేను, ఈ చరాచర జగత్తంతా కూడా ఆక్రమించి ఉన్నాను, నేనే ఆక్రమించి ఉన్నాను అని చెబుతూ ఉన్నది పరమేశ్వర స్వరూపం. చూడండి ఇక్కడ, అంటే ఆత్మానుభవం పొందినటువంటి ఈ జ్ఞాని ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఉన్నాడు. ఎలా ఆక్రమించి ఉన్నది ఈ పరమేశ్వర స్వరూపం ఈ చరాచర జగత్తంతా, అంటే జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి కూడా నా స్వరూపమే. స్థావర జంగమాలన్నీ కూడా నా స్వరూపమే, పరమేశ్వర స్వరూపం. ఇవన్నీ కూడా ప్రాణమున్నవి, ప్రాణం లేనివి, చలనమున్నవి, చలనం లేనివి, అన్ని కూడా పరమేశ్వరుడి యొక్క స్వరూపమే. ఇవన్నీ చరాచర జగత్తంతా ఆక్రమించి ఉన్నాయి. అందుకే అంటూ ఉన్నాడు పరమేశ్వరుడు, ఈ చరాచర జగత్తంతా కూడా నా చేతనే ఆక్రమించబడి ఉన్నది. చైతన్య రూపంలో ఈ జగత్తును నేనే సృష్టిస్తూ ఉన్నాను. అనేకమైనటువంటి బ్రహ్మాండాలు, ఒక జగత్తు కాదు, అనేకమైనటువంటి జగత్తులను నేను సృష్టిస్తూ ఉన్నాను. ఈ భూమి మీద అనేక రకాలైనటువంటి జీవరాశి అనేది ఉన్నది. ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, స్థావర జంగమాలు అన్నాం, కదలిక ఉన్నవి, కదలిక లేనివి. అంటే మొక్కలున్నాయి, ముళ్ళ పొదలున్నాయి, అడవులు, కొండలు, ఎడారులు, సముద్రాలు, అలాగే మానవులు, క్రిమి కీటకాల దగ్గర నుంచి అనేకమైనటువంటి మనకి ఊహ కూడా అందనటువంటి ఇంత జీవరాశి అనేది ఉన్నది. ఈ ప్రాణి, ఈ జీవకోటి అంతా కూడా నా స్వరూపమే, అంతా నేనే. నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని కాబట్టి నాకన్నా ఇవేవి కూడా వేరుగా ఉండవు. నాకివ్వటం అనేది లేదు, పుచ్చుకోవటం అనేది లేదు, దాచుకోవటం అనేది తెలీదు, నింపటం, కదలటం, వదలటం ఇవన్నీ కూడా ప్రాణులకు ఉండేటటువంటి ధర్మాలు. ఈ ధర్మాలన్నీ కూడా నేనే అయి ఉన్నాను. ఈ చరాచర జగత్తులో అన్ని కూడా నేనే. ధర్మము, అధర్మము ఈ రెండు కూడా నేనే. చిదాత్మ రూపుణ్ణైనటువంటి వాణ్ణి నేను. భిన్నమైనటువంటి రూపాలు ధరించి తీగలయందు నేనే ఉంటాను. తీగలు అంటే తీగ రూపంలో ఉండేటటువంటి చెట్లు, లతలు, లతలు గుల్మంలో ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా వీటి ఎందు నేనే ఉంటాను. కాండముల ఎందు అంటే మొక్కల ఎందు నేనే ఉంటాను, విత్తనాల్లో నేనే ఉంటాను. విత్తనముల ఎందు అంకురముగా చెష్ట వేసుకుని ఉంటాను. ఇదంతా కూడా
చిదాంతర్గతమైనటువంటి నా యొక్క స్వరూపమే అయి ఉన్నది. సర్వము ఒకటే అయినటువంటి ఆత్మ, అటువంటి ఆత్మస్వరూపుణ్ణే నేను. నేనే సర్వంగాను కేవలము చిన్మాత్రగాను బాహ్యానికి ఆభాస మాత్రంగాను అలా నేను ప్రకాశిస్తూ ఉన్నాను. మనస్సు బుద్ధి మొదలైనటువంటి అన్ని ఇంద్రియముల యొక్క వ్యాపారముల యందు కూడా స్వప్రకాశంగా విభేదరహితంగా నేను ప్రవేశించి ఉన్నాను. మనస్సు పనిచేస్తూ ఉన్నది అని అంటే మనస్సు అనే దానంతట అది పనిచేయలేదు, నేను అందులో ప్రవేశిస్తూ ఉన్నాను కాబట్టే మనస్సు అనేది పనిచేస్తూ ఉన్నది. గతంలో మనం చెప్పుకున్నాం చూడండి, ఇవన్నీ కూడా ఉపనిషద్ వాక్యాలు. ఈ శరీరంలో ఏదైనా సరే పనిచేస్తూ ఉన్నది అంటే, ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి అంటే, ఇంద్రియాలకు పనిచేసే శక్తిని ఇచ్చేటటువంటిది ఆత్మ, కంటికి చూసే శక్తినిచ్చేది ఆత్మ, నోటికి మాట్లాడే శక్తినిచ్చేది ఆత్మ, చెవులకు వినే శక్తినిచ్చేది ఆత్మ, కాలికి నడిచే శక్తిని, చేతికి ఇచ్చే శక్తిని లేదా తీసుకునే శక్తిని ఇచ్చేటటువంటిది ఆత్మ. ఎందుకని అంటే కన్ను ఉన్నటువంటి ప్రతి వాళ్ళు చూడలేరు, ఆ కంటిలో చూసే శక్తి అనేది ఏదైతే ఉన్నదో అదే ఆత్మ. ఇలా ఇంద్రియాలకు చూసేటువంటి శక్తిని, వాటి యొక్క శక్తిని ప్రసాదించేటటువంటిది ఆత్మ, అదంతా కూడా నేనేను అని చెప్తూ ఉన్నాడు. శబ్ద స్పర్శ రూపరస గంధాలు వీటన్నింటితోనూ ఈ చరాచర జగత్తు ఇలా ప్రవర్తించడానికి కారణం ఎవరు అంటే నేనే. జ్ఞానము నేనే, అజ్ఞానము నేనే, గురువు నేనే, శిష్యుడు నేనే, సర్వము నేనే అయి ఉన్నాను. నన్ను మించినటువంటిది ఏది కూడా ఈ జగత్తులో లేదు. శాస్త్రము నేనే, అశాస్త్రము నేనే, వేదము నేనే, అవేదము నేనే. యోగి పుంగవులందరూ కూడా మౌన వ్యాఖ్యల ద్వారా ప్రకటిస్తూ ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నేనే. ఈ మహానుభావులు ఎందరో మహానుభావులు వీళ్ళందరూ కూడా నిరంతరము అనేకమైనటువంటి నెట్లతో తమ శరీరాన్ని శుష్కింపజేస్తూ నన్ను దర్శించాలి అని చెప్పే వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. నన్ను చేరుకోవాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి స్వరూపాన్ని ఆనందమయుణ్ణి నేను. నాకన్నా ఆనందము అనేది చరాచర జగత్తులో ఇంకోటి ఏమీ లేదు, ఎక్కడా లేదు. ఆనందము అనేది విడిగా లేదు. నేను నిరంతరము ఆనందమయమైనటువంటి డోలికల యందు ఓలలాడుతూ ఉంటాను, డోలాయమానంగా ఉంటాను. అక్కడే నేను ఆనంద డోలికల్లో తేలియాడుతూ ఉంటాను. నా స్వరూపానికి సుఖం లేదు, దుఃఖం లేదు. అంటే సుఖ దుఃఖాలకు నేను అతీతుణ్ణి. నిర్మలమైనటువంటి సత్యానుభవ రూపాత్మకమైనటువంటి చిదాత్మని నేను. నేను దూరంగా ఉంటాను, దగ్గరగా ఉంటాను. అజ్ఞానులకందరికీ కూడా దూరంగా ఉంటాను, జ్ఞానులకందరికీ కూడా దగ్గరగా ఉంటాను. నన్ను గురించి ఆలోచించలేనటువంటి వాళ్ళు, నన్ను గురించి తెలుసుకోలేనటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా నేను చాలా దూరంగా ఉంటాను. నన్ను గురించి ఆలోచించేవాళ్లు, విచారణ చేసేటటువంటి వాళ్లు, ఆత్మారాములు వీళ్ళందరికీ కూడా నేను చాలా దగ్గరగా ఉంటాను. నేను ద్వంద్వములకన్నింటికీ కూడా అతీతుణ్ణి. సుఖ దుఃఖాలు, లాభాలాభాలు వీటన్నింటికీ కూడా అందనటువంటి వాడను. ద్వంద్వాలకన్నింటికీ కూడా అతీతమైనటువంటి వాణ్ణి. ఏ నాకు ఆకారము అనేది లేదు, నేను నిరాకారుణ్ణి, నిర్గుణ స్వరూపుణ్ణి. నేను ఎక్కడ ఉన్నాను అంటే,
ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి జీవకోటి యందు అంతా కూడా ఆక్రమించి ఉన్నాను. నాకు ఉచ్చ నీచములు అనేవి ఏవి కూడా లేవు. జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఈ మూడు కూడా నేనే అయి ఉన్నాను. ఈ మూడు అవస్థలే కాదు, తురియ అవస్థ కూడా నేనే అయి ఉన్నాను. తామర తూడులో ఉన్నటువంటి దారము అనేది పైకి కనిపించకుండా అది ఆ తూడులోనే ఉండి ఆ తూడు నిలబట్టడానికి కారణమవుతూ ఉంటుంది. అలాగే ఈ చరాచర జగత్తంతా కూడా ఇలా ప్రవర్తించడానికి కారణం నేనే అయి ఉన్నాను. మేఘాలన్నీ కూడా స్పందింపజేస్తూ ఉన్నటువంటి చిదానంద రూపుణ్ణి నేనే. ప్రేమాస్పదంగా కనిపించేటటువంటి అంతటిలోనూ కూడా పాలల్లో ఉన్నటువంటి నెయ్యిలాగా అంతర్లీనంగా ఉంటాను నేను. పాలల్లో ఉన్నటువంటి నెయ్యిలాగా పాలల్లో నెయ్యి ఉండదు, అంటే మన కంటికి కనిపించదు, కానీ అది ఎక్కడ ఉన్నది అంటే అంతర్లీనంగా ఉంటుంది. ఈ పాలు కాచి దాన్ని తోడు వేస్తే పెరుగు అవుతుంది. తోడుకున్నటువంటి పెరుగుని చిరిగితే వెన్న వస్తుంది, ఆ వెన్నని కాస్తేనే నెయ్యి అవుతుంది. అప్పుడు మాత్రమే నెయ్యి అనేది మన కంటికి కనిపిస్తుంది. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, పాలల్లో ఉన్నటువంటి నెయ్యిలాగా అంతర్లీనంగా ఉంటాను నేను, బయటికి కనిపిస్తాను నేను. ఈ చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నప్పటికీ నన్ను మీరెవరూ కూడా గుర్తించలేరు. నేనే పరమేశ్వర స్వరూపాన్ని, ఎటువంటి మాలిన్యము కూడా లేనటువంటి శుద్ధ చైతన్య స్వరూపాన్ని నేను. నా యొక్క తేజరూపమే, నా యొక్క స్వరూపమే ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి అన్ని తేజస్సులను కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నది అని చెబుతూ ఉన్నది. ఇక్కడ చూడండి, ఆత్మ ఆ పరమేశ్వరుడు కొన్ని వేల కోట్ల కాంతి కిరణములతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ పరమేశ్వర స్వరూపం గనక నిజంగా సాక్షాత్కరించినట్లయితే మన యొక్క కళ్లతో, అంటే ఈ మానవ నేత్రాలతో ఆ పరమేశ్వర స్వరూపాన్ని దర్శించడం అనేది మన వల్ల కాదు. అందుకే చూడండి, ఇక్కడ మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కౌరవ సభలో తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు. ఆ విశ్వరూపాన్ని చూడలేక అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కళ్ళు మూసేసుకున్న వాళ్ళు కొంతమంది అయితే, స్పృహ తప్పి నేల మీద పడిపోయినటువంటి వాళ్ళు కొంతమంది. ఎందుకని అంటే అంత తేజవంతమైనటువంటిది ఆ పరమేశ్వరుడి యొక్క స్వరూపం. కొన్ని వేల కోట్ల సూర్యులు ఒక్కసారిగా ప్రకాశిస్తే ఎంత వెలుతురు ఉంటుందో అంత కాంతితో ఉండేటటువంటిది ఆ పరమేశ్వర స్వరూపం. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఈ చరాచర జగత్తులో తేజస్సును కాంతిని ఇచ్చేటటువంటి వాటన్నిటికీ కూడా నేనే కాంతిని ఇస్తూ ఉన్నాను, వాటన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. పరమేశ్వర స్వరూపానికి కొన్ని వేల కోట్ల ఈ కాంతి కిరణములతో ఆ పరమేశ్వర స్వరూపం ప్రకాశిస్తూ ఉంటే అందులో నుంచే కొన్ని కిరణాలు మనం తీసుకోవడం జరిగింది అన్నాం. ఎవరు తీసుకున్నారు? మనం గతంలో చెప్పుకున్నాం చూడండి, యామళ గ్రంథాలు చెబుతూ ఉన్నాయి, అష్టోత్తర శతం వన్నే, షోడశోత్తర శతం రవే, షత్రింశదుత్తర శతం చంద్రస్య కిరణాశివే. ఆ పరమేశ్వర స్వరూపం నుంచి అగ్నిదేవుడు 108 కిరణాలు తీసుకున్నాడు, సూర్యుడు 116 కిరణాలు తీసుకున్నాడు, అలాగే చంద్రుడు 132 కిరణాలు తీసుకున్నాడు. ఈ మొత్తం గనక కలిపినట్లయితే 360 కిరణములు అవుతూ ఉన్నాయి. 108 అలాగే ఉన్నటువంటి 116 132 వెరసి 360 కిరణములు అవుతూ ఉన్నాయి. ఈ 360 కిరణములే వృత్తము అని కూడా చెప్పుకున్నాం. ఇదే కాలచక్రం. చరాచర జగత్తుకి కాంతిని ప్రసరించేటటువంటి వాళ్ళు ఎవరు అంటే చంద్ర సూర్య అగ్నులు ఈ ముగ్గురే. ఆ ముగ్గురు కూడా పరమేశ్వర స్వరూపం నుంచే
ఈ కాంతిని తీసుకుని వాళ్ళు ప్రకాశిస్తూ ఉన్నారు. ఇక ఈ కాలచక్రం అనేటటువంటిదే పరమేశ్వర స్వరూపము అయనాత్మ మహాదేవ ప్రజాపతి స్మృతి. ఈ 360 అనేవే సంవత్సరానికి ఉన్నటువంటి రోజులు. ఈ సంవత్సరము అంటే కాలము అనేది పరమేశ్వర స్వరూపము. ఈ విషయాలన్నీ మనం గతంలో చెప్పుకున్నాం, యామల గ్రంథాల్లో ఈ విషయాలు చెప్పారు అని కూడా చెప్పుకున్నాం. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, చంద్ర సూర్యాదులకు కూడా కాంతిని ఇచ్చేటటువంటిది ఎవరు అంటే నేనే. చంద్రుడు సూర్యుడు అగ్ని వాళ్ళు మీకు ప్రకాశాన్ని ఇస్తూ ఉన్నారు అంటే అదంతా కూడా నా యొక్క కాంతి కిరణములు తీసుకునేవాళ్ళు మీకు ప్రకాశాన్ని ఇస్తూ ఉన్నారు. సర్వ సంకల్పాలను ఫలింపజేసేటటువంటి వాడిని నేనే. ఈ సర్వము కూడా నాదే. అందుకే చూడండి, ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ లోభాలకి సర్వ దుఃఖాలకి పరాకాష్ఠ కూడా నేనే. అన్నింటికీ ఆరాధ్యమైనటువంటి స్వరూపము ఆ స్వరూపం నాదే. ఎందుకని అంటే ఈ విషయాన్ని కూడా గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం చూడండి, ఈ లోకంలో ఉన్నటువంటి దేవతామూర్తులు భగవత్ స్వరూపము అని మనం ఆరాధించేటటువంటి దేవతామూర్తులన్నీ కూడా నా స్వరూపాలేను అని చెప్తాడు భగవానుడు. నువ్వు ఏ దేవతని ఏ రకంగా ఆరాధించినప్పటికీ కూడా అటువంటి అర్చనలు ఆరాధనలు అన్ని కూడా నాకే చేరతాయి అని చెప్తాడు. ఏ దేవతనైనా ఆరాధన చేయి, నీ ఇష్టం వచ్చినట్టుగా అర్చన చేయి. అర్చన చేసేటప్పుడు ఇది మంచిదా ఇది కాదా అనేటటువంటి ఇది ఏమి ఉండదు. ఇక్కడ నీ మనస్సు అనేటటువంటిదే ప్రధానం. నువ్వు ఎలా అర్చన చేసినప్పటికీ కూడా ఆ అర్చన అనేది నాకు చెందుతుంది, నేనే స్వీకరిస్తాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ చరాచర జగత్తులో దేవతామూర్తుల యొక్క స్వరూపాలు ఇవన్నీ కూడా నావే, ఈ మూర్తులన్నీ కూడా నావే. మరి నా యొక్క రూపం ఏమిటి అంటే నిరాకారము. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి, పరమేశ్వర స్వరూపం ఏం చెప్తోందో, నాకు ఆకారం లేదు, కానీ ఏదో ఒక ఆకారంలో మీరు అర్చించేవంటి దేవతా స్వరూపాన్ని నేనేను అని చెప్తోంది. ఎందుకని ఇట్లా చెబుతూ ఉన్నది అంటే, పరమేశ్వర స్వరూపానికి ఆకారము అనేది లేదు. ఈ మాట నిజమే. మరి మనం ఆకారాన్ని ఎలా కల్పించాము అంటే, సాధకానం హితార్థాయ బ్రహ్మణం రూపకల్పన అని చెబుతూ ఉన్నాయి గ్రంథాలు. మానవుడు తన యొక్క కోరికలు తీర్చుకోవడం కోసము అని ఆ పరమేశ్వర స్వరూపానికి ఒక రూపాన్ని కల్పించాడు. అందుకే మనం అనేకానేకమైనటువంటి దేవతామూర్తుల్ని మనం ఇవాళ ఆరాధన చేయటం అనేది జరుగుతోంది. ఇప్పుడు ఈ ఆత్మస్వరూపి అయినటువంటి ఈ మహాజ్ఞాని చెబుతూ ఉన్నాడు, ఈ రూపాలన్నీ కూడా నావే. ఈ జగత్తులో అనేకానేకమైనటువంటి జీవులు ఉన్నాయి, అనేకమైనటువంటి నామాలు రూపాలు ఉన్నాయి, మంత్రాలు యంత్రాలు తంత్రాలు ఉన్నాయి. వీటన్నింటితోనూ కూడా ఉపాసించబడుతూ ఉన్నటువంటిది నేనే, నా స్వరూపమే. అగ్నిలో వేడిని నేను, మంచులో చల్లదనాన్ని నేను, అన్నంలో మాధుర్యాన్ని నేను, కత్తి యందు ఉండేటటువంటి వాడిని నేను, చీకట్లో నలుపు నేను, ఇలా పైకి కనిపించకుండా అనుభవ రూపంలో నేను అందరికీ కూడా స్ఫురిస్తూ ఉన్నాను. అన్నింటి యందు అంతర్యామిగా ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఈ విషయాన్ని మనం బృహదారణ్యకోపనిషత్తులో చెప్పుకున్నాం, అలాగే సుబాలోపనిషత్తులో కూడా చెప్పుకున్నాం. అన్నింటి యందు అంతర్యామిగా ఉన్నాను నేను అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఛాందోగ్యోపనిషత్తులో కూడా చెప్తాడు, ఉద్దాలకుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతుకి బ్రహ్మవిద్యని వివరిస్తూ, అంతర్యామి అనేటటువంటి వాడు ఎవరు అంటే ఈ పరమేశ్వర స్వరూపమేను అని అంటాడు. అలాగే బృహదారణ్యకోపనిషత్తులకు వచ్చేటప్పటికీ
యాజ్ఞవల్క్యుడు. యాజ్ఞవల్క్యుడు జంక మహారాజు దగ్గర నుంచి ఆవులను తీసుకుపోతూ ఉంటాడు. ఆ సమయంలో ఉద్దాలకుడు లేచి అడుగుతాడు, అంతర్యామి అంటే ఎవరో వివరించు అని అడుగుతాడు ఈ ఉద్దాలకుడు. అప్పుడు ఈ యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్తాడు, చూడండి అక్కడ బృహదారణ్యకంలో ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ సూర్యుల్లో తత్వం ఏదైతే ఉన్నదో అదే అంతర్యామి. ఆ సూర్యుల్లో ఉన్నటువంటిది ఏమిటి? అదే అంతర్యామి, అదే ఆత్మ. ఈ ఆత్మ అనేది ఎక్కడ ఉన్నది అంటే ఆ సూర్యుల్లో ఉన్నది. ఆ సూర్యుడు ఈ ఆత్మని ఎరగడు, కాని సూర్యుడే ఈ ఆత్మను కలిగి ఉన్నాడు. ఆ సూర్యుల్లో ఉన్నటువంటి ఆత్మ సూర్యునికి తెలియకుండా సూర్యుడిని నడిపిస్తూ ఉన్నది, ప్రకాశింపజేస్తూ ఉన్నది. ఈ అంతర్యామి పరమేశ్వర స్వరూపము అనేది ఎక్కడ ఉన్నది అంటే ఆకాశంలో ఉంది. ఆకాశం అతడిని ఎరగదు, ఆకాశమే అతడి శరీరం. ఆకాశంలో ఉంటూనే ఆకాశాన్ని నడిపిస్తూ ఉన్నాడు, నియంత్రిస్తూ ఉన్నాడు. అతడే అంతర్యామి, అతడే ఆత్మ. భూమిలో ఉన్నాడు, భూమి అతడిని ఎరగదు, భూమి అతడి శరీరం. భూమిలో ఉంటూనే భూమిని నియంత్రిస్తూ ఉన్నాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ. ఈ రకంగా చరాచర జగత్తులో ఉన్నటువంటి అన్ని వస్తువులయందు, పశువులయందు, పక్షులయందు, జీవులయందు, ప్రాణులయందు, అన్నింటియందు కూడా ఉంటూ వాటన్నింటినీ నియంత్రిస్తూ ఉన్నాడు. కాని ఇవి ఏమీ కూడా అతడిని ఎరగవు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ. కాబట్టి ఆత్మస్వరూపము అనేది ఎక్కడ ఉన్నది అంటే చరాచర జగత్తులో ఉన్నటువంటి అన్ని వస్తువులయందు, అన్ని ప్రాణులయందు, అన్ని జీవులయందు, స్థావర జంగమాలయందు పూర్తిగా ఆక్రమించి ఉన్నది. అదే అంతర్యామి, అతడే ఆత్మ. అందుకే లోపల బయట కూడా ఈ పరమేశ్వర స్వరూపమే ఆక్రమించి ఉన్నది. దేనికి? ఈ ఆత్మకి, పరమేశ్వర స్వరూపానికి కామం లేదు, క్రోధం లేదు, లోభం లేదు, మోహం లేదు, మదం లేదు, మాత్సర్యం లేదు, భోగము అనేది లేదు, కోరిక అనేది లేదు, అహంకారము అనేది అసలే లేదు, ఏ రకమైనటువంటిది కూడా లేదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఇక్కడ. ఈ రకంగా ఈ చరాచర జగత్తంతా ఆక్రమించి ఉన్నటువంటి వాడిని నేనే, అదే ఆత్మస్వరూపము అని ఈ జ్ఞాని భావిస్తాడు అని చెప్తూ ఉన్నాడు. ఓ రామచంద్ర, ఈ చరాచర జగత్తులో ఆత్మ అంటే నేనే, నేనే ఆత్మస్వరూపాన్ని, ఉన్నది ఒకటే, అదే ఆత్మ, అదే నేను అని భావిస్తాడు అని చెప్పి ఇక్కడ ఈ వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నాడు. ఇదే విషయాల్ని గతంలో మనం ఈ తేజోబిందు ఉపనిషత్తులో అక్కడ చెప్పుకున్నాం చూడండి. ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వాడు ఎలా ఆలోచిస్తాడు అనేటటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. నేను సత్పరానందుణ్ణి, చిత్పరానందుణ్ణి, అవాంగ్ మానస గోచరుణ్ణి, వాకుకి మనసుకి కూడా అందనటువంటి వాణ్ణి, ఆత్మానంద రూపుణ్ణి, సత్యానంద రూపుణ్ణి, నేనే ఆత్మారాముణ్ణి, నేనే ఆత్మని, నేనే సదాశివుణ్ణి, నేనే ఆత్మ ప్రకాశ రూపుడను, నేనే ఆత్మజ్యోతిని, నాకు ఆది మధ్య అంతము అనేటటువంటివి ఏవి కూడా లేవు, ఆది మధ్యాంతరహితుణ్ణి, ఆకాశ సదృశుణ్ణి, సర్వత్రా నేను వ్యాపించి ఉంటాను, నిత్యశుద్ధుణ్ణి, చిదానందుణ్ణి, సత్తామాతృణ్ణి, నిత్యబుద్ధుణ్ణి, ఇలా ఈ చరాచర జగత్తంతా కూడా నేనే ఆక్రమించి ఉంటాను, అన్నింటికీ అతీతమైనటువంటి వాణ్ణి అని చెప్తాడు. నేను శిష్యుళ్లాగా భాషిస్తూ ఉంటాను, లోకత్రయాశ్రయుడను, త్రికాలాతీతుడను, వేదాల చేత ఉపాసించదగినటువంటి వాణ్ణి నేనే, శాస్త్రముల చేత నిర్ణయించబడేటటువంటి వాణ్ణి నేనే, చిత్తంలో ఉన్నటువంటి వాణ్ణి నేనే, నేను లేనటువంటి ప్రదేశము అనేది ఈ జగత్తులో ఎక్కడా లేదు, నేనే బ్రహ్మని, నేను సిద్ధుణ్ణి, నేను నిత్యశుద్ధుడను,
నిర్గుణడను, కేవలము ఆత్మరూపిణి, నాకు ఆకారము అనేది లేదు, కేవలము బ్రహ్మమాత్రుణ్ణి. ఇలా ఈ పరమేశ్వర స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఆత్మ జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు, ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు అని చెప్తూ ఉన్నది తేజోబిందోపనిషత్తు. అందులో ఇంకొక మాట చెప్తూ ఉన్నది చూడండి, ఆ ఉపనిషత్తులో గురువు లేడు, శిష్యుడు లేడు, మంత్రం లేదు, యంత్రం లేదు, తంత్రం లేదు, దృశ్యం లేదు, దృక్కు లేదు, నేను మాత్రమే ఉన్నాను. చించమైనది, న్యాయమైనది, హితమైనది ఏదీ కూడా లేదు. ప్రాణాలన్నీ కూడా అసత్తే, ఈ భోగాలన్నీ అసత్తే, చూడబడేది వినబడేది అంతా కూడా అసత్తే, కార్యము అకార్యము ఇవన్నీ కూడా అసత్తే, నష్టమైనటువంటిది ప్రాప్తమైనటువంటిది కూడా అసత్తే. ఈ చరాచర జగత్తులో సుఖం లేదు, దుఃఖం లేదు, పూర్ణం లేదు, అపూర్ణం లేదు, ధర్మం లేదు, అధర్మం లేదు, స్వరూపం లేదు, నిరూపం అంతకన్నా లేదు, అంతా అసత్తే. ఉన్నదల్లా ఒక్కడే. ఏమిటి అంటే అదే పరమాత్మ స్వరూపం, అదే నేను, నేనే సన్మాత్రుణ్ణి. ఏ రకంగా ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి ఆ మహాజ్ఞాని ఆత్మానుభవం పొందుతాడు అని చెప్పి ఈ తేజోబిందు ఉపనిషత్తులో చెప్పింది. అదే విషయాలు ఇప్పటిదాకా మనకి వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి వివరించాడు. అష్టావక్ర గీతలో కూడా ఈ మాటలు చెప్తారు చూడండి. ఆత్మానుభవం పొందిన తర్వాత ఈ జనక మహారాజు 20 శ్లోకాల్లో చెప్తాడు. అక్కడ అష్టావక్ర గీత చెప్పుకున్నప్పుడే విన్నే కూడా చెప్పుకున్నాం మనం. ఆ 20 శ్లోకాలు మళ్లీ ఇప్పుడు మనం చెప్పుకోలేము. ఎందుకని అంటే అసలే ఇది యోగ వాసిష్టం. ఈ ఉపన్యాసమే ఎంతకాలం పడుతుందో మనకు తెలియటం లేదు. అటువంటిది ఇక వీటిని కూడా మనం చెప్పుకోవడం మొదలుపెట్టినట్లయితే దీనికి అంతం అనేది ఉండదు ఇంకా. అయినప్పటికీ ఒక మాట ఏమిటంటే అష్టావక్ర గీతలో ఈ జనక మహారాజు అష్టావక్రుడికి వివరిస్తాడు. ఆత్మానుభవం పొందిన తర్వాత ఆ గురువు గారైనటువంటి అష్టావక్రుడితో అంటాడు, ఓ గురుదేవ, క్వధర్మం క్వచవాకామ క్వచార్థ క్వవివేకిత క్వద్వైతం క్వచవాద్వైతం సోమహిం నిశ్చేతిష్టమే. ఓ గురువు గారు, నాకు ఆత్మ సాక్షాత్కారం కలిగింది, నాలో నేను స్థితుడనై ఉన్నాను, సోమహిం నిశ్చితస్యమే, నా ఆత్మలోనే నేను స్థితుడనై ఉన్నాను. అలాంటి నాకు ధర్మమేమిటి, అధర్మమేమిటి, కోరికలోనేవి ఎక్కడున్నాయి, ఐశ్వర్యము అనేది ఎక్కడుంది, ద్వైతమేమిటి, అద్వైతమేమిటి, నాకు భూతకాలం ఎక్కడా, వర్తమానం ఎక్కడా, భవిష్యత్ ఎక్కడా, అసలు నాకు అవకాశము అనేది ఎక్కడుంది, ఆత్మేమిటి, అనాత్మేమిటి, మంచేమిటి, చెడేమిటి, చెంతేమిటి, అచ్చంత ఏమిటి, నా ఆత్మలో నేను స్థితుడనై ఉన్నాను. ఇలా 20 శ్లోకాల్లో ఈ జనక మహారాజు తన యొక్క అనుభవాన్ని వివరిస్తాడు. అదే విషయాన్ని ఇప్పుడు ఇక్కడ ఈ వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడికి చెప్పాడు. అంటే ఆత్మానుభవం పొందినటువంటి వాడు ఏ రకంగా భావన చేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది.